పూణే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ మధ్య 39వ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు బౌలర్లు ఈ మ్యాచ్లో బాగానే బౌలింగ్ చేసినప్పటికీ ఆ జట్టు బ్యాట్స్మెన్ మాత్రం చాలా చెత్తగా బ్యాటింగ్ చేసి ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయారు. దగ్గరుండి రాజస్థాన్కు గెలుపుని బహుకరించారు. మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన బెంగళూరు జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ ఓపెనర్లు పడిక్కల్, జోస్ బట్లర్లను త్వరగా అవుట్ చేయడంలో బెంగళూరు బౌలర్లు విజయం సాధించారు. ముఖ్యంగా సూపర్ ఫామ్ లో ఉన్న బట్లర్ ని హజల్వుడ్ అవుట్ చేసి బెంగళూరుకి మంచి ఆరంభం ఇచ్చాడు. ఇన్ని మ్యాచ్లు రాజస్థాన్ వెన్నెముకలాగా బ్యాటింగ్ చేసిన బట్లర్ ఈ మ్యాచ్లో 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ 7 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వన్డౌన్ లో వచ్చిన అశ్విన్ ధాటిగా ఆడి 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ బాగా సిక్స్లు కొడుతూ 27 పరుగులు చేసి మంచి టచ్ లో ఉన్నట్లు కనపడ్డాడు. కానీ హసరంగా బౌలింగ్ లో అనవసర రివర్స్ స్వీప్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇక తర్వాత మిగతా బ్యాట్స్మెన్ అందరూ పెవిలియన్ కు క్యూ కట్టారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న షిమ్రాన్ హిట్మేయర్ 3 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ టోర్నమెంట్ లో బాగా ఆడిన బట్లర్, సంజు శాంసన్, హిట్మేయర్ త్వరగా అవుట్ అవ్వడం రాజస్థాన్ జట్టు 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడంతో రాజస్థాన్ కనీసం 120 పరుగులైనా చేస్తుందా అని అందరూ అనుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా విపరీతమైన విమర్శలు ఎదుర్కొంటున్న రియాన్ పరాగ్ ఈ రోజు సూపర్ బ్యాటింగ్ చేసి రాజస్థాన్ పరువు కాపాడాడు. 31 బంతుల్లో రియాన్ పరాగ్ 180 స్ట్రైక్ రేటుతో 4 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో 56 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ అద్భుత బ్యాటింగ్ పుణ్యమాణి. రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ క్యాచ్ ను జారవిడిచి హసరంగా కూడా పెద్ద తప్పు చేశాడు. రాజస్థాన్ జట్టు మంచి స్కోరు చేయడంలో తన వంతు సాయం చేశాడు. ఇక చివరి 2 ఓవర్లలో బెంగళూరు బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, హజల్వుడ్, హసరంగా, చెరో 2 వికెట్లు తీగా హర్షల్ పటేల్ 1 వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ లో హసరంగా, హజల్వుడ్ ఇద్దరు కూడా రాజస్థాన్ ని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. 145 పరుగుల విజయ లక్ష్యంతో బెంగళూరు జట్టు బరిలోకి దిగింది. ఈ టోర్నమెంట్ లో తన బ్యాటింగ్ లో తీవ్ర ఇబ్బందులు పడుతూ గత 2 మ్యాచ్ల్లో వరుసగా డకౌట్ అయిన విరాట్ కోహ్లీ ఈ రోజు మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగాడు. ఆరంభంలో 2 ఫోర్లు కొట్టి డకౌట్ అవ్వకుండా పరువు కాపాడుకున్నాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఫామ్ లోకి వస్తాడు అని అభిమానులు ఆశించేలోపే 9 పరుగుల వద్ద కోహ్లీ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ డూప్లెసిస్ 21 పరుగుల వద్ద కుల్దీప్ సేన్ బౌలింగ్ లో అవుట్ అవ్వగా ఆ మరుసటి బంతికే మాక్స్వెల్ కూడా అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో అవకాశం దక్కించుకున్న రజత్ పాటిదార్ 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో బెంగళూరు జట్టు 54 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల సుడిగుండంలో చిక్కుకుంది. అయితే క్రీజ్ లో దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్ ఉండడంతో ఆర్సీబీ గెలుస్తుందేమో అనే ఆశ ఎక్కడో ఒక చోట ఉంది. కానీ షాబాజ్ అహ్మద్ కన్ఫ్యూజన్, అలాగే దినేష్ కార్తీక్ అలసత్వం వల్ల దినేష్ కార్తీక్ రనౌట్ అయ్యాడు. దినేష్ కార్తీక్ ఇంకొద్దిగా ఫాస్ట్ గా పరిగెత్తినా లేదా డైవ్ చేసినా ఖచ్చితంగా సేవ్ అయ్యేవాడు. కార్తీక్ అవుట్ అవ్వడంతో ఆర్సీబీ ఓటమి ఖాయమైంది. ఈ ఇన్నింగ్స్ లో కుల్దీప్ సేన్ 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు తీసి అదరగొట్టారు. ఇక రియాన్ పరాగ్ ఏకంగా 4 క్యాచ్లు పట్టి బెంగళూరు పతనాన్ని పరోక్షంగా శాసించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కోహ్లీ, డూప్లెసిస్, మాక్స్వెల్ గత 2 మ్యాచ్లుగా ఘోరమైన బ్యాటింగ్ చేస్తున్నారు. మొన్నటి వరకు అనూజ్ రావత్, ఈ రోజు మ్యాచ్ లో రజత్ పాటిదార్, ఏ ఇద్దరు కూడా ఏమాత్రం రాణించలేదు. బెంగళూరు జట్టు మిగతా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మాత్రం ఆ జట్టు కొంప ముంచుతున్నారు. రాబోయే మ్యాచ్ లో బెంగళూరు జట్టు గెలవాలంటే ఆ జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాణించాలి. లేదంటే ఈ ఏడాది కూడా బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ కు చేరలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.